కరీంనగర్ భగత్ నగర్ లో మూడేళ్లుగా కోతుల బెడద ఎక్కువైంది. స్థానిక మమతా థియేటర్, సబ్ స్టేషన్, మొబైల్ టవర్ ఏరియాల్లో ఉంటూ కాలనీలోకి వచ్చి రచ్చ చేస్తున్నాయి. వీటి బెడద నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇప్పటికే కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతుంటే ప్రస్తుతం కొండముచ్చులు కూడా వచ్చి కాలనీలో తిరుగుతున్నాయి. సాధారణంగా కోతులకు కొండముచ్చులకు పడదంటారు. కొండముచ్చులను చూసి ఎవరో కోతుల బెడద నుంచి భగత్ నగర్ వాసులకు విముక్తి కల్పించేందుకు తీసుకువచ్చారేమో అనుకున్నారు. కానీ ఇవి కూడా కోతుల్లాగే దండులాగా వచ్చి ఇళ్లలోకి చొరబడి నానా బీభత్సం చేస్తున్నాయి. కొండముచ్చుల దండు వచ్చినప్పుడు మాత్రం కోతులన్నీ గప్చుప్గా ఎక్కడో దాక్కుంటున్నాయంటున్నారు స్థానికులు. కొద్దిసేపటికి కొండముచ్చులు పోయాక మళ్లీ కోతులొచ్చి కాలనీల్లో తిరుగుతూ జనాన్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయని చెప్తున్నారు. దుకాణాల్లో వస్తువులు ఇళ్లలో చొరబడి తినుబండరాలను, పప్పులు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్తున్నాయంటున్నారు. జనాలపైకి వస్తూ పిల్లలు, పెద్దల్ని భయపెడుతున్నాయని వాపోతున్నారు. కోతుల బెడద నగరమంతా చాలా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ భగత్ నగర్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మేయర్ సునీల్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ డివిజన్లో కోతుల బెడద లేకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు కాలనీవాసులు.